48 గంటలు 74 సంవత్సరాలు ఏజు కలిగినటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర చరిత్రను తిరగరాసినటువంటి వ్యక్తి, తెలుగువాడి హృదయాలలో నిరస్థాయిగా గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి, తెలుగువాడి ఔన్నిత్యాన్ని దేశంలో ప్రపంచంలో చాటి చెప్పినటువంటి ఒక వ్యక్తిని 48 గంటలు రోడ్ల మీద తిప్పి ఒక్క నిమిషం నిద్ర లేకుండా కష్టపెట్టి మీరు సైకో ఆనందం పొందారు తప్ప మా నాయకుడి యొక్క మనోధైర్యాన్ని మనోనిబ్బరాన్ని మీరేమీ చెయ్యలేరని చెప్పి తెలియచేస్తున్నాను. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, జైల్లో పెట్టినా, మళ్ళీ పడి లెగిచిన కెరటంలాగా ఉవ్వెత్తున ముందుకెళ్తాం. తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. 1985లో ఎన్టీ రామారావు గారిని దించినప్పటి నుంచి సంక్షోభం ఈ తెలుగుదేశం పార్టీకి అలవాటు. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని ఈ రాష్ట్రంలో నిలదొక్కుకున్నాం తప్ప దేనికి భయపడే ప్రశ్నే లేదు. ఈరోజు స్పష్టంగా అడుగుతున్నాను, ఈ కేసుకి చంద్రబాబు నాయుడికి మాకు ఏం సంబంధం? నిన్ననే చెప్పాను, డీటెయిల్గా మళ్ళీ చెప్తున్నాను. ఒక పాలసీ డెసిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది, క్యాబినెట్ తీసుకుంటుంది, శాసనసభ ఆమోదిస్తుంది, దాన్ని అమలు చేయవలసిన వాళ్ళు అధికార యంత్రాంగం. అధికార యంత్రాంగాన్ని మీరు ఈ కేసులో ఎందుకు పెట్టలేదు? ఆ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అజయ్ కల్లం రెడ్డి, ఈ ప్రాజెక్ట్ని దగ్గరుండి పర్యవేక్షించినటువంటి రామచంద్రారెడ్డిని, మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తాం, మీరు కూడా రాయాలి, వాస్తవాలు చెప్పాలి. రామచంద్రారెడ్డి నాయకత్వంలో ఈ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ముందు పెట్టింది కాదు. ఈ ప్రాజెక్టు ఇదే విధానంతో ప్రజెంట్ ఈ దేశానికి పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇదే సీమెన్స్ ద్వారా ఇదే విధంగా గుజరాత్లో ఈ ప్రాజెక్టు ఇంప్లిమెంట్ చేసి అక్కడ యువతకి ఉద్యోగాలు కల్పించారని చెప్పి తెలిసిన తర్వాతే ఆంధ్ర రాష్ట్రంలో ఆ ప్రాజెక్టుని తీసుకురావడం జరిగింది. ఎక్కడ ఏసమంత తేడా లేదు, గుజరాత్లో ఏదైతే సీమెన్స్ సంస్థ అదే సీమెన్స్ సంస్థ. ఆ సంస్థలో ఎవరైతే డైరెక్టర్లుగా ఉన్నారో ఆ డైరెక్టర్లే ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినటువంటి ఈ ప్రాజెక్టు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఇదే ప్రేమచంద్రారెడ్డి నాయకత్వంలో ఆ రోజునటువంటి ఫైనాన్స్ సెక్రటరీ సునీత గారు సీనియర్ ఐఏఎస్ల బృందం గుజరాత్కు వెళ్ళి గుజరాత్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూసి అక్కడ జరుగుతున్నటువంటి ఈ ఇంప్లిమెంటేషన్ అంతా కూలంకుషంగా స్టడీ చేసి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇది చాలా మంచి ప్రాజెక్టు, గుజరాత్లో బ్రహ్మాండంగా జరుగుతుంది, ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా మన రాష్ట్రంలో అమలు చేయండి. ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒక కార్పొరేషన్ పెట్టి క్యాబినెట్లో ఆమోదించి శాసనసభలో బడ్జెట్ పెట్టి ఆ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేశారు. దానికి రామచంద్రారెడ్డి నాయకత్వం వహించాడు. ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఈ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేశారు. ఎందుకు వాళ్ళు కోర్టులు కూడా అడుగుతున్నాను. ఈ మధ్యన ఆ రోజున్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్, ఫైనాన్స్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రమేష్ గారు ఈ మధ్యన రిటర్న్గా ప్రతి ప్రశ్న ఈనాడు పేపర్ వాళ్ళు అడిగారు. ఈ ప్రాజెక్టు వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణల మీద పాయింట్ పాయింట్ అడిగితే ఆయన స్పష్టంగా సమాధానం చెప్పాడు. మళ్ళీ ఈరోజు ఈనాడు కూడా ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఇందులో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పాత్ర ఎందుకు ఉంటుంది? ఈరోజు మంత్రులుగా ఉన్నారే, ఉదయం నుంచి ప్రతి ఒక్క మంత్రి అరగంటకు అరగంటకు వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు పాపాలు చేశాడు, ఎన్నో అవినీతులు చేశాడట, ఎన్నో అక్రమాలు చేశాడట, కోర్టులకి మేనేజ్ చేస్తున్నాడట. కోర్టుకి మేనేజ్ చేసుకుంటే కోర్టుల్ని మేము మేనేజ్ చేసే శక్తి మాకుంటే ఒక చిన్న కేసు
సంబంధం లేనటువంటి కేసు. ఒక చిన్న కోర్టులో ఒక సబ్జెక్టు గారితో రిమాండ్ చెప్పించుకునే పరిస్థితి మాకేమొస్తుంది? న్యాయానికి, ధర్మానికి, ప్రజాస్వామ్యానికి కట్టుబడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టే ఇంకా ఈ దేశంలో ఇటువంటి సైకోలున్నా, ఇటువంటి ప్రభుత్వాలున్నా ఎక్కడో కొద్దిగా న్యాయం బతుకుంది, ధర్మం బతుకుంది, న్యాయస్థానాలు ఇంకా బతుకున్నాయని ఒక నమ్మకం ఆశయంతోనే మేము మా అధ్యక్షుడు ముందుకెళ్తున్నాం. నీ సైకో ఆనందం అయిపోయింది, రేపు అరెస్ట్ చేస్తా, ఎల్లుండి అరెస్ట్ చేస్తా, 3 రోజుల్లో అరెస్ట్ చేస్తానని 4.5 సంవత్సరాల నుంచి నువ్వు నన్ను నిత్యం చేసిన కార్యక్రమం నువ్వు సక్సెస్ అయ్యావు తప్ప ఇది నీ పార్టీకి, నీకు ఇది ఒక మరణ శాసనం అని చెప్పి తెలియజేస్తున్నావు. పోలీస్ వ్యవస్థ ఏమండి, డీజీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు పుట్టిందా? స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లేదా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ లేదా? ప్రతిపక్ష పార్టీలకి నిరసన తెలియజేసే హక్కు లేదా? 3 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో పోలీసుల యొక్క వ్యవహారం చూస్తుంటే కళ్ళకి కట్టొచ్చినట్టుగా ఎమర్జెన్సీ కనబడుతుంది. ఎమర్జెన్సీ రోజులు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఈ పోలీసు వ్యవస్థ ద్వారా అమలు చేస్తున్నారు. మమ్మల్ని 3 రోజులైంది ఔర్ సర్చ్ చేశారు. ఈరోజు గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారని కాగితం మేము చూపించకపోతే పోలీసులు మాకు పంపించలేదు. ఏం మేమేం తప్పు చేసాం? మా అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తే అన్యాయంగా రోడ్డు మీదకి వచ్చి నిరసన చేసే హక్కు మాకు లేదా? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అధ్యక్షుల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు సంఘీభావం తెలియచేద్దామంటే విశాఖపట్నం విజయవాడకి ఫ్లైట్ రాకుండా అడ్డు పెట్టారు. బై రోడ్డు వస్తే రోడ్డు మీద పడుకోబెట్టారు. ఇది ఏం వ్యవహారం? ఇటువంటి దారుణాలన్నీ జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా మేము చేస్తున్నటువంటి పోరాటానికి ఆలోచన చేయండి. మన గురించి, మన జీవితాల గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆంధ్రప్రదేశ్ని దేశంలో ప్రపంచంలో ఒక అగ్రగామిగా నిలపాలని, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి, కుటుంబాన్ని పక్కన పెట్టి రోజుకి 18 గంటలు పనిచేసినటువంటి ఒక దార్శనిక నేతని ఇంత దారుణాతి దారుణంగా అరెస్ట్ చేసి జైలు పెడితే బాధ ఆవేదన కలుగుతుంది. తట్టుకోలేకపోతున్నాం, రక్తం వేడెక్కుతుంది. కానీ ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులు కాబట్టి ఆ రకంగా ముందుకెళ్తాం. ఈ ధర్మ పోరాటంలో, ఈ న్యాయ పోరాటంలో, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి పరితపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు అన్ని విధాలా సహకరించండి, మా పోరాటానికి మద్దతు తెలపండి. మేము నిన్న బంధుకు పిలిపించాం. ఎక్కడా చేయనివ్వకపోయినా సరే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. కొన్ని విద్యా సంస్థలు స్వతంత్రంగా వచ్చి బంధు ప్రకటించి మాకు సంఘీభావం తెలియజేశారు. చాలామందిని అరెస్టులు చేశారు, చాలా దారుణాలు సృష్టిస్తున్నారు. అయినా సరే ఓపికతో, సహనంతో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చే వరకు మా యాక్టివిటీ నడుపుతాం. మా యువనేత నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో మళ్ళీ యాక్టివిటీ అన్ని ముందుకు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రాజెక్టు పూర్వపరాలు D1 నుంచి ఏం జరిగాయో ఈరోజు రేపో డాక్యుమెంట్స్తో సహా మీ మీడియాకి ఇస్తాం. మీరు కూడా అచ్చెన్నాయుడు చెప్తారని 2 ముక్కలు రాసి వదిలేయడమే కాకుండా, గంటా శ్రీనివాస్ గారు చెప్పారని 2 ముక్కలు రాసి కాకుండా, మేమిచ్చిన డాక్యుమెంటు మీ ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో D1 నుంచి మీరు చెప్తే ఏం జరిగిందో ప్రాజెక్టులో ప్రజలకు తెలుస్తుంది. లేని ఆరోపణలు పెట్టి మా నాయకుడిని ఈ రకంగా చేశారు. ఆయనకు మనోధైర్యం ఉంది, ఎటువంటి విపత్తైనా ఎదుర్కొనే శక్తి ఉంది. అవన్నీ ఎదుర్కొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు భగవంతుడు ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని. ఎంత దారుణం, మేము కొత్తగా అడగడం లేదు, 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి, ఈ దేశంలో ప్రపంచంలో అత్యంత పేరుగాంచిన వ్యక్తికి మీరు రిమాండ్ ఇచ్చారు, కనీసం హౌస్ అరెస్ట్కి అవకాశం ఇవ్వండి. ఇదేదో కొత్తది కాదు. గుజరాత్లో ఆ రోజు, గుజరాత్ కాదు, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ని అదేవిధంగా హౌస్ అరెస్ట్ చేశారు. మా నాయకుడు Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి,
ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, జైల్లో ఏం చేసినా చేస్తారు, అటువంటి తప్పుడు ఆలోచనలు కలిగేటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ ప్రభుత్వంలో, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మాకు నమ్మకం లేదు, మా కేటగిరీని ముందుకి పంపించడం లేదు జైల్లోకి. మాకు భయం ఆందోళనతో ఉంది, ఏం చేస్తారో ఏంటో అని. నేను కాదు, 5 కోట్ల మంది ఆంధ్రులు, దేశ విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగువాడు, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు పౌరుడు నిన్నటి నుంచి శోక సముద్రంలోకి వెళ్ళిపోయారు. ఎవరికి మాట్లాడే మాటలు రానటువంటి పరిస్థితికి వెళ్ళారు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. మా అధ్యక్షుల వారిని జైల్లో ఏం చేసినా చేసే పరిస్థితి ఉంది కాబట్టి న్యాయస్థానానికి దండం పెడుతున్నాము. ఒకవేళ కింద న్యాయస్థానం అన్యాయం చేసినా పై న్యాయస్థానమైన న్యాయం చేసి అధ్యక్షుల వారిని హౌస్లో ఉండే విధంగా, మీ కంట్రోల్లో పెట్టుకునే విధంగా హౌస్ అరెస్ట్కైనా అవకాశం ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఆ వాదనలు కూడా కోర్టులో జరుగుతున్నాయి. ప్రజలందరూ నిర్భయంగా ముందుకు రండి, మేము చేసిన పోరాటానికి సహకరించండి అని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం.